గొల్లచర్ల గ్రామానికి చెందిన కల్లెప్ సతీష్ కుమార్ గౌడ్ మన ముందు ఉన్నారు. ఈ రోజు గత 20 రోజుల నుంచి కరోనా వలన నిత్యవసర వస్తువులు గాని కూరగాయలు గాని తీసుకొచ్చడానికి ఇబ్బంది పడుతుంటే నేను ఉన్నానంటూ అతను మన ముందుకు వచ్చాడు. మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ముందుగా ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి నా తెలుగు కార్మికులందరికీ వాళ్ళు రక్తమాంసాలొడి ఊడ్చి మరి ప్రతి ఒక్కళ్ళు పని చేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు కోవిడ్-19 కరోనా వైరస్ ఏదైతే ఉందో లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా లాక్డౌన్ విధించాయి. ఈ లాక్డౌన్ విధించినప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం. అంటే దేనికేనంటే బాగా కడుబీదలో ఉన్నటువంటి చాలామంది బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి పోయి మరి వారు నిత్యావసర సరుకులను కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితులలో లేరు. కాబట్టి మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ డిఎస్ రెడ్డి నాయక్ గారు మరి వారు మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇలాంటి నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా గుర్తించి మరి వారికి కంపల్సరీ మీ వంతు సహాయము కంపల్సరీ చేయాలి, అందరినీ కూడా మీరు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మరి దానికి గాను మా యువజన నాయకులు రవిచంద్ర గారు కూడా వారు ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మేము గత కొద్ది రోజులుగా వలస కూలీలు అయితేంటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఏవైతేండి అన్నింటినీ కూడా గుర్తించి అన్ని గ్రామాలలో తిరుగుతూ నా వంతు సహాయంగా నేను వారికి సహాయం చేయడం జరుగుతుంది. గొల్లచర్ల గ్రామంలో సాయి తేజ యూజ్ చెప్పి పెట్టి ఆ స్కూల్ యొక్క వాటర్ ప్లాంట్ కానీ విద్యార్థులు 25 మంది విద్యార్థుల వాళ్ళని 105 మంది తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయ మీ తండ్రి గారైన ఉపాధ్యాయులు గారు మీకు ఈ సూచన ఇలా వస్తానికి కారణం ఏమిటి? నేను సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారకులు మా నాన్నగారే. మా నాన్నగారు ఏదున్నా కానీ ఏం చెప్తారనంటే నువ్వు ఏం చేసినా 100కు 100% ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉండని చెప్పని వారు చెప్పడమే నాకు దైవంగా భావిస్తూ నేను దాన్ని శిరసావహిస్తున్నాను. ఈరోజు వారికి తోడు మరి ఇంత 6 పదుల వయసు దాటినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే వారిని కూడా నేను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే వారి వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పనటువంటి దృక్పథంతో నువ్వు చాలా ముందు ఉండాలి అని చెప్పని వారు నన్ను ఆదేశించడం జరిగింది. దానికి గాను నేను నా వంతు సహాయంగా నేను సంపాదించే సంపాదనలో 10% పేద ప్రజలకు నేను ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను, అలానే చేస్తున్నాను. గతంలో కూడా సాహితీయ యూత్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడ సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడిని. ఇప్పుడు కూడా నేను పార్టీ పరంగా ఇప్పుడు మండలం మొత్తం కూడా మండలంలో నియోజకవర్గం మొత్తం కూడా నేను తిరిగి నా వంతు సహాయంగా నేను చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నారు. అయితే మహారాష్ట్ర కూలీలు కానీ ఒరిస్సా ఇటుకలు తయారు చేసే వాళ్ళు కానీ అన్నాన్ని పోతా అంటే మీరు కళ్ళమని నీళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తారు వాళ్ళని పంపించాలని మీరు ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వీళ్ళ మీద రేపు లాక్డౌన్ 7వ తారీఖు ఎత్తేయకపోతే వాళ్ళకి ఎలాంటి సూచనలు చెప్తారు? లాక్డౌన్ కనుక ఎత్తివేయకపోయినట్లయితే అంటే ఆల్రెడీ మన సీఎం కేసీఆర్ గారు వారు ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ చేయడం జరిగింది. వలస కూలీలందరినీ కూడా పంపించాలి అని చెప్పని వాళ్ళని ఇంటిమేషన్ చేయడం జరిగింది. వారికి కూడా మా వంతు సహాయంగా వారు వెళ్ళడానికి మరి ఇక్కడ స్థానికమైనటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తర్వాత అధికారులను నేను సంప్రదించి వారికి కూడా అంటే వారు వెళ్ళడానికి కావాల్సినటువంటి సదుపాయాలు అయితే ఏంటి, వారు వెళ్ళడానికి మధ్య మధ్యలో వాళ్ళకి భోజన వసతులు అయితే ఇవన్నీ చూసుకొని మరి మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు వారిని నేను చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. 20 రోజుల నుంచి ప్రతి మండలంలో ఉన్న 30 గ్రామాలలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒరిస్సా మహారాష్ట్ర కూలీలే కాకుండా గ్రామాల్లో ఉన్న బీద ప్రజలకు నా వంతు సాయం చేస్తున్నాను, సుమారు 3 లక్షల రూపాయలతో నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది అని మన ముందు యూత్ అధ్యక్షుడు కళ్యాణ్ సతీష్ కుమార్ చెప్పారు. అదేవిధంగా ముందు ముందు కూడా ఏ కార్యక్రమం ఉన్నా నేనున్నాను, నా వంతు దేవుడి ఇచ్చిన దాంట్లో నేను సాయం చేస్తాను. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు మండల పార్టీ అధ్యక్షుడు నున్న రమణ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం అయినా కానీ శిరస వంచి వాళ్ళ పనులు చేస్తానికి నేను ముందున్నానని మన ముందు చెప్పారు. కెమెరామెన్ ప్రకాష్తో విజయ్, డోర్నకల్.